హాయ్ వ్యూవర్స్, టుడే మై ఛానల్లో నేను కట్టె పొంగలి రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ భాస్కరి శివ లాంగ్ హెయిర్ పిల్ల. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బియ్యం అండ్ పెసరపప్పుని చక్కగా వాష్ చేసుకొని 1 to 2 hours నానబెట్టుకోవాలి. రేషియో వచ్చేసి గ్లాస్ మిల్క్ గ్లాస్ బియ్యానికి 1/4 పెసరపప్పు తీసుకుందాము. వాటర్ వచ్చేసి గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అనమాట మనం యాడ్ చేసి. నేనైతే మట్టి పాత్రలో ఈ రెసిపీని స్టార్ట్ చేశాను, కుక్ చేస్తున్నాను. సో ఇది గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మనం లిడ్ క్లోజ్ చేసేద్దాము. సో నేను నేను ప్రెజెంట్ డేస్లో ఒక ట్రిక్ ప్లే చేస్తున్నాను. ఇప్పుడు కోవిడ్ టైం నడుస్తుంది కదా, సో మనం ఇంట్లో ఖచ్చితంగా ఆవు పిడకల స్మెల్ పీలిస్తే చాలా మంచిది. సో నేను అందుకని ఆ చిన్న ఆవు పిడక ముక్కను వచ్చేసి ప్రతి రెసిపీ కింద కిందిలా పెట్టేస్తాను. సో దీనివల్ల వచ్చే పొగ స్నో కూడా రెసిపీకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఆవు పిడకని స్మెల్ పీలిస్తే చాలా మంచిది కదా. సో ఇప్పుడు మనం మసాలా యాడ్ చేద్దాము. మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మిరియాలు అండ్ 1 spoon ఆఫ్ జీరకర్ర వేసి దీన్ని చక్కగా మంచి ఫైన్ పౌడర్ లాగా క్రష్ చేసుకుందాము. ఇలా దంచుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు చూసారా, ఇది ఇలా ఒక పొంగు వచ్చింది, 50% కుక్ అయింది. ఇప్పుడు ఈ 50% కుక్ అయిన దాంట్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మిరియాలు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేద్దాము. అంతకన్నా ముందు మనమైతే కొంచెం రాక్ సాల్ట్, నేనైతే కల్లుప్పునే యూజ్ చేస్తాను ఎక్కువ శాతం నా రెసిపీస్లో. సాల్ట్ కన్నా కల్లుపు చాలా మంచిది. ఇప్పుడు మన పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. అండ్ అలాగే 1 spoon ఆఫ్ ఘీ కూడా మనం తీసుకుందాము. ఘీ ఎందుకు తీసుకుంటున్నారంటే, చాలామంది ఈ కట్టె పొంగలికి పెసరపప్పుని ఘీలో ఫ్రై చేసి తర్వాత వాష్ చేసి కూడా తీసుకుంటారు. నేనైతే ఫ్రై చేయలేను, జస్ట్ నానబెట్టేశాను. సో అందుకే ఇప్పుడు 1 spoon యాడ్ చేయడం వల్ల మెతుకులు మెతుకులుగా ఉంటుంది, సంకటలాగా అంతుకోకుండా. సో ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, మనది 90% కుక్ అయిపోయింది అనమాట. ఇలా 90% కుక్ అయిపోయినప్పుడు ఇంత స్నో నాకు ఎందుకు వస్తుందంటే, మనం ఫస్ట్ ఆఫ్లో చూపించాం కదా ఆవు పిడక పెట్టాము. సో ఆ పొగ కూడా ఈ రెసిపీకి యాడ్ అవుతుంది. ఇల్లంతా కూడా ఆ స్మెల్ పీల్చడం వల్ల చాలా మంచిది. రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రెడిషనల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లాస్ట్గా మనం ఘీ యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇట్స్ డెకరేషన్ టైం. ఎక్కువ ఈ రెసిపీ నేతతోనే బాగుంటుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు కూడా ప్రత్యేకంగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ, చాలా టేస్టీ. ప్రసాదం రెసిపీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో ఇది అందరూ తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి ఈ రెసిపీ. సో మన ఛానల్ని ముందైతే మీరు లైక్ చేస్తారు అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. ఖచ్చితంగా ముందైతే అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్.